హాయ్ వేస్, వెల్కమ్ టు సాయి మేధ స్టూడియో. నేను మీ షణ్ముఖం సార్ ని సాయి మేధ కోచింగ్ సెంటర్ నుంచి. ఏపీ ఈసెట్ 2023 రిజల్ట్ లో సివిల్ డిపార్ట్మెంట్ లో 4th ర్యాంక్ సాధించినటువంటి శ్రీరామ్ ఈ రోజు మన సాయి మేధ స్టూడియోలో ఉన్నారు. సో ఈసెట్ 2024 ఆస్పిరెంట్స్ అందరికి యూజ్ అయ్యే విధంగా, సో ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, స్టేట్ 4th ర్యాంక్ సాధించడానికి ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రీరామ్, ఎందుకంటే స్టేట్ 4th ర్యాంక్ సాధించడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఎందుకంటే వేల మంది స్టూడెంట్స్ వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. 4th ర్యాంక్ సాధించడం పట్ల ఎలా ఫీల్ అవుతుందా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 4th ర్యాంక్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, 22-30 లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే టఫ్ ఇచ్చారు కాబట్టి 109 కే 4th ర్యాంక్ వచ్చింది. ఓకే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 22-30 లోపల మీరు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఈసారి సివిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా చాలా టఫ్ గా వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సివిల్ డిపార్ట్మెంట్ లో మన స్టూడెంట్ కి స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1st ర్యాంక్ వచ్చింది. తనకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 170+ మార్క్స్ వచ్చినాయి. ఈసారి టాపర్స్ కి మార్క్స్ తగ్గినా కూడా క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్ గా ఇచ్చాడు కాబట్టి మార్క్స్ కూడా తగ్గింది ఈసారి. 1st ర్యాంకర్స్ గానీ, 2nd ర్యాంకర్స్ గానీ, 3rd ర్యాంకర్స్ గానీ అందరిది చూస్తే సివిల్ డిపార్ట్మెంట్ నుంచి క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఇవ్వడం వలన అది జరిగింది. బట్ అయినా కూడా స్టేట్ 4th ర్యాంక్ సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు మీ పేరెంట్స్ గురించి చెప్పండి. మా నాన్నగారు ఫిషర్ మ్యాన్. ఓకే, మా అమ్మగారు హౌస్ వైఫ్. మాది శ్రీకాకుళం దగ్గర పలాస. ఓకే, సో మీరు ఎక్కడ చదివారు డిప్లొమా? నేను విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్. విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో చదివాడు. ఇప్పుడు మీకు ఈ సెట్ పక్కన పెడితే, ఇప్పుడు అకాడమిక్స్ లో మీరు కాలేజ్ లో మీ క్లాస్ లో టాపర్ అయినా ఎంత పర్సంటేజ్? అకాడమిక్స్ 95% వచ్చింది. ఫస్ట్ సెకండ్ టాపర్ ఏమైనా ఉన్నారా? ఓవరాల్ కాలేజ్ మొత్తానికి అనిసింది ఫస్ట్. మీరే కాలేజ్ మొత్తానికి అన్ని సెమిస్టర్ ఎక్కడ? గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ. విజయవాడ. ఐ హోప్ మీరు ఆఫ్లైన్ స్టూడెంట్? ఆఫ్లైన్, ఆఫ్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ స్టూడెంట్. ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు సాయి మీద కోచింగ్ సెంటర్? జాయిన్ అయ్యారు 4th సెమ్ స్టార్టింగ్ లో జాయిన్ అయ్యారు. అంటే దాదాపు 4th సెమ్, 5th సెమ్, 6th సెమ్ మొత్తం ఓవరాల్ గా 1.5 ఇయర్ సాయి మీద కోచింగ్ సెంటర్ లో ట్రావెల్ అయ్యారు. సో ఈ 1.5 ఇయర్ సాయి మీద కోచింగ్ సెంటర్ లో ట్రావెల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ని బట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీ జూనియర్స్ ఎవరైనా సివిల్ డిపార్ట్మెంట్ లో స్టేట్ 4th ర్యాంక్ సాధించాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమి? ఫస్ట్ అయితే సాయి మీద ఫస్ట్ జాయిన్ అవ్వమంటాను. ఓకే, విజయవాడ ఆఫ్లైన్ కూడా బాగానే చెప్తున్నారు. ఓకే, బాబు సార్ కూడా బాగా మోటివేషన్ ఇస్తారు. ఇంకా అక్కడ సివిల్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారు. అంటే కోర్ పరంగా చూసుకున్నా, కోర్ పరంగా ఇక్కడ మళ్ళీ కెమిస్ట్రీ మేడం అయితే ఇంకా సూపర్. 25 కి 24 వస్తాయి. ఓకే, అంటే మాక్సిమం 20 అబోవ్ వస్తాయి. సో మీకు విజయవాడ కోచింగ్ సెంటర్ లో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మన కోఆర్డినేటర్ బాలు సార్ ప్రతి స్టూడెంట్ ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. సో అందరు స్టూడెంట్స్ ని మోటివేట్ చేస్తూ అవసరమైతే ఎవరైనా ఎగ్జామ్స్ రాయకపోయినా క్వశ్చన్ పేపర్స్ పంపించి మరి వాళ్ళందరికీ చాలా మంచి ఎంకరేజ్మెంట్ గా మంచి గైడెన్స్ ఇస్తూ ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. వన్స్ అగైన్ బాలు సార్ కూడా ఈ సందర్భంగా సాయి మీద మేనేజ్మెంట్ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఆఫ్లైన్ స్టూడెంట్ మాత్రమే కాదు ఆన్లైన్ స్టూడెంట్ కూడా. ఇప్పుడు ఆన్లైన్ లో మీరు ఐ థింక్ ఫస్ట్ టైం మీరు 4th సెమిస్టర్ లో ఆన్లైన్ జాయిన్ అయ్యారు, అవునా? ఆన్లైన్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆన్లైన్ జాయిన్ అయిన తర్వాత రికార్డెడ్ వీడియో క్లాసెస్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అయ్యారు? ఫాలో అయ్యారు. అన్ని సబ్జెక్ట్ ఫాలో అయ్యారు రికార్డెడ్ వీడియో క్లాసెస్. మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చెప్పినటువంటి ఫ్యాకల్టీ ఎవరు? సీను సార్. సీను సార్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ లో మాక్సిమం సిలబస్ మ్యాథ్స్ నుంచి సీను సార్ చెప్పారు. అదే విధంగా మన సుబ్బరాయుడు సార్ చెప్పారు. సుబ్బరాయుడు సార్ తో పాటు సురేష్ సార్ కూడా మనకు క్లాసెస్ చెప్పారు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో మినిమం 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మనకు క్లాసెస్ చెప్తున్నారు. ఎలా చెప్పారు మ్యాథ్స్? సూపర్ సాఫ్ట్వేర్స్. ఓకే, అన్ని మ్యాథ్స్ సాఫ్ట్వేర్స్ చెప్పారు. ఓకే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ లో కూడా ఇంకా ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్ అయితే ఫుల్ సాఫ్ట్వేర్స్ అని.
బాగా అర్థమయ్యి నాకు మ్యాథ్స్ అందులోనే స్కోర్ వచ్చాయండి. మీకు మాక్సిమం లైవ్ క్లాసెస్ లో కూడా సీను సార్ ఎక్కువగా చెప్పారు, ఎందుకంటే సారు ఈ సెట్ మాత్రమే కాదు ఇండియా వైడ్ గా గేట్ గానీ ఇంకా చాలా ఎక్స్పర్ట్ సార్. ఎందుకంటే చాలా వేస్ చెప్తారు సార్, ఒక క్వశ్చన్ ని ఒక ఒక విధంగా సాల్వ్ చేయడం మాత్రమే కాకుండా 52 సెకండ్స్ లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది సార్ ఏం చేస్తారు అంటే ఇంకా చాలా తక్కువ టైంలో షార్ట్ కట్స్ యూజ్ చేసి ఎలా మీరు సాల్వ్ చేయాలనేది కూడా సార్ మీకు అందరికి నీట్ గా ప్రిపేర్ చేస్తారు. వాట్ అబౌట్ యువర్ బ్రాంచ్ సబ్జెక్ట్? బ్రాంచ్ సబ్జెక్ట్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 65 మార్క్స్ వచ్చినాయి. 65 మార్క్స్. సో ఈ 65 మార్క్స్ లో మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే మీకు ఎక్కువగా ఏ సబ్జెక్ట్ లో వచ్చింది? థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. అంటే మనకు ఆఫ్లైన్ కోచింగ్ లో కానీ మనకు ఆన్లైన్ లో కూడా మనకు చెప్పింది ఎవరు అని అంటే అమర్ బాబు సార్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మీ ఫ్యాకల్టీస్ లిస్ట్ కూడా తీసుకున్నా కూడా అమర్ బాబు సార్ స్టూడెంట్స్ ఉన్నారు మన స్టేట్ లో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే సార్ ఆల్రెడీ పిహెచ్డి, ఇంకా దాదాపు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీ. అలాంటి ఫ్యాకల్టీ మీకు సివిల్ వాళ్ళకు అదే విధంగా మెకానికల్ వాళ్ళకు మీకు క్లాసెస్ చెప్తున్నారు. సమర్ బాబు సార్ బాగా చెప్పారు, మీకు క్లాసెస్ బాగా చెప్పారు. ఏ సబ్జెక్ట్ చెప్పారు? రెండు సబ్జెక్ట్ సార్ చెప్పారు మీకు. ఓకే, ఎలా చెప్పారు సార్? మీకు డీటెయిల్ గా చెప్పారు, ఏది కొంచెం కూడా చెప్పకుండా ప్రతి గారి మొత్తం రన్నింగ్ నోట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. యూజ్ అయ్యిందా మీకు? ఫుల్ గా మ్యాక్సిమం అందులో వచ్చాయి. ఇప్పుడు రన్నింగ్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు, ఇప్పుడు ఆ రన్నింగ్ నోట్స్ మీకు ఈ సెట్ లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఆ బిక్స్ అవన్నీ కూడా వచ్చాయా? మాక్సిమం వచ్చాయా? ఇప్పుడు మీ జూనియర్స్ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, సాయి మీద కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిన తర్వాత సాయి మీద మనం ఇచ్చే మెటీరియల్స్, మనం పెట్టే ఎగ్జామ్స్, మనం చెప్పే క్లాసెస్ ఇవన్నీ సరిపోతాయా? ఏదైనా ఎక్స్ట్రా కూడా ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటారా? సరిపోతాయి. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే ఎక్స్ట్రా ఏదైనా ప్రిపేర్ అవ్వాలేమో, మాకు ర్యాంకులు రావేమో, ఇలాంటి కన్ఫ్యూజన్స్ వద్దు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పేది చెప్పినట్టు ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ మనకు టాపర్స్ గా వస్తున్నారు. ఈసారి సివిల్ బ్రాంచ్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ మనకే వచ్చినాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి. కమింగ్ టు టెస్ట్ సిరీస్, ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్స్ సాయి మేధలో పెట్టిన ప్రతి ఎగ్జామ్ రాశారు, ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు? మార్క్స్ ఏ రేంజ్ లో వచ్చేది? ఫస్ట్ లో ఫస్ట్ టెస్ట్ 100 వచ్చేది, తర్వాత 112, తర్వాత 112. ప్రీ సెట్ ఎగ్జామ్స్? ఓకే. డైలీ ఎగ్జామ్స్ 25 మార్క్స్ ఎగ్జామ్స్ అలా పెడతా ఉంటారు సిలబస్ సైజ్ గా. కోర్లు అయితే అవుట్ ఆఫ్ వచ్చేది, అంటే 1 మార్క్ 2 మార్క్స్ తగ్గించి అవి అవుట్ ఆఫ్ వచ్చేది కోర్లో. ఓకే. ప్రీసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి 100+ మార్క్స్ మీకు వచ్చినాయి. ఎందుకంటే ప్రీసెట్ క్వశ్చన్ పేపర్స్ అంటే అన్ని కూడా మన ఫ్యాకల్టీస్ ప్రిపేర్ చేసింది చాలా టఫ్ గా. సో ఈ ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే, ఇంతకన్నా ఈజీ పేపర్ మీకు ఈ సెట్ వచ్చే విధంగా అంత టఫ్ గా మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాంటి క్వశ్చన్ పేపర్ లో కూడా 100+ మార్క్స్ గెయిన్ చేయడం అనేది చాలా అసలు సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం కూడా పెడతా ఉంటాం. సో ఎవ్రీ ఇయర్ మనం ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, సో ఎవ్రీ ఇయర్ మనం పెట్టే ఎగ్జామ్స్ కూడా మనము ఈ సెట్ ని బేస్ గా తీసుకొని మనం పెడతా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు 2024 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 26 మార్క్స్ వచ్చినాయి. ఫిజిక్స్ లో? ఫిజిక్స్ లో 13. కెమిస్ట్రీ 11 మార్క్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు ఓవరాల్ గా 109 మార్క్స్ వచ్చింది ఈ సెట్ లో. నాకు తెలిసి టాపర్ కి నీకు ఒక 12 మార్క్స్ వేరియేషన్ ఉంది అంతే, అర్థమైందా? బట్ ఇప్పుడు కెమిస్ట్రీలో వచ్చిన ఈ 11 మార్కులు, ఎందుకంటే మనం కెమిస్ట్రీని స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు, ఎందుకంటే థియరీ క్వశ్చన్స్ డైరెక్ట్ గా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. 20 మార్క్స్ 21 మార్క్స్ అలా గెయిన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ 11 మార్క్స్ ఇంత తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చింది? ఇది ఒక 20 మార్క్స్ వచ్చి ఉంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉండేది కదా. కొద్దిగా టఫ్గా ఇచ్చారు కెమిస్ట్రీ మార్నింగ్ పేపర్ కొంచెం టఫ్గా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బ్రాంచ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే బ్రాంచ్ సబ్జెక్ట్ ఈజీగా ఇచ్చారు? బ్రాంచ్ కూడా తప్పగా, బ్రాంచ్ సబ్జెక్ట్ కూడా మ్యాథమెటిక్స్ ఎంపీసీ అండ్ బ్రాంచ్ రెండు టఫ్గా ఇచ్చారు.
కాబట్టి అన్ని సబ్జెక్టులో కొంచెం మార్క్స్ కూడా ఈసారి ర్యాంకర్స్ కి తక్కువ రావడానికి ఇదే రీజన్. అవునా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ లో ఎంత 26 మార్క్స్ వచ్చింది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో 40 to 45 మార్క్స్ మీ జూనియర్స్ సాధించాలంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ జూనియర్స్ ఇస్తారు? మార్క్ టెస్ట్ లో ఎక్కువ రాయాలి. మార్క్ టెస్ట్ లో కొన్ని రాసినా, మార్క్ టెస్ట్ రాసామనుకో మాక్సిమం అంటే ఎంత వస్తున్నాయి అంటే ఎంత మనం అనుకుంటున్నాం అంటే 40 వస్తున్నాయి 30 వస్తున్నాయి అని ఒక ఐడియా వస్తుంది. అదే విధంగా సేమ్ ఎగ్జామ్ లో కూడా సేమ్ అలాగే స్కోర్ చేసుకోవచ్చు. దానికి లాస్ట్ లో మొత్తం ఓవరాల్ ప్రిపేర్ అయిన తర్వాత మాక్ టెస్ట్ అనేవి ఎక్కువ రాయాలి. మాక్ టెస్ట్ ఎక్కువగా రాయాలి, ప్లస్ ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అదే విధంగా బ్రాంచ్ సబ్జెక్ట్ విషయానికి వచ్చింది ఏంటంటే, బ్రాంచ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే సో ఇప్పుడు మీకు బాగా స్కోరింగ్ తెచ్చినటువంటి సబ్జెక్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్. అవునా? స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్. మీకు డిఫికల్ట్ గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏమి? హైడ్రాలిక్స్. ఎందుకు డిఫికల్ట్ గా అనిపించింది? మాక్సిమం ప్రాబ్లమ్ అయితే ఎక్కువ ఇచ్చాడు, అది థియరీ పార్ట్ లా కొద్దిగా ఉంటది. ఓకే. ఇప్పుడు ఒక అలాంటి సబ్జెక్ట్ ని మీ జూనియర్స్ వచ్చేసి ఇప్పటి నుంచే కొంచెం దాన్ని కష్టంగా ఉండే సబ్జెక్ట్ ని కొంచెం ఈజీగా నేర్చుకోవాలని అనుకుంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు వాళ్ళకి? మాక్సిమం అంటే మోడల్ పేపర్స్ ఉంటాయి కదా 2015 నుండి 2022 వరకు, మాక్సిమం అంటే ఓల్డ్ పేపర్స్ మొత్తం రివిజన్ చేసి అందులో ప్రతి సమ్మీ ఒకసారి చేసి ఆ విధంగా ప్రాక్టీస్ స్టార్టింగ్ నుంచే కొంచెం ఓవర్కమ్. ఎందుకంటే లాస్ట్ కి వచ్చేసేసరికి చాలా మంది స్టూడెంట్స్ ఏమవుతారు అని అంటే సిలబస్ ఎక్కువైపోతూ ఉండడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఉండే టైం ని ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా సో కమింగ్ టు మీ ఫ్యూచర్ గోల్ ఏంటమ్మా? గేట్ లో మంచి ర్యాంక్ వచ్చుకోవాలి. గేట్ లో మంచి ర్యాంక్ సాధించి ఎంటెక్ చేయాలి. ఎంటెక్ సాధించాలి. ఎక్కడ? మంచి కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లైక్ ఎన్ఐటి అలా. ఇప్పుడు గేట్ లో టాప్ స్కోర్ రావాలి అని అంటే ముందుగా మనకు ప్రిపరేషన్ కూడా చాలా ఎక్కువగా అనుకుంటారు. సో కాబట్టి దానికి సంబంధించి సాయి మీద కోచింగ్ సెంటర్ నుంచి మీకు కమింగ్ 3 ఇయర్స్ కి సంబంధించి మీకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి కూడా సాయి మీద కోచింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జి రమణ సార్ కానివ్వండి, సాయి మీద స్టాఫ్ మనం అందరం కూడా ఆలోచించి ఏం చేసాము అంటే మనకు ఎవరైతే టాప్ 10 లో వచ్చారో మన స్టూడెంట్స్ అందరికి కూడా ఏం చేస్తున్నాము అంటే ఫ్రీగా 3 ఇయర్స్ గేట్ కోచింగ్ అనేది మనం ప్లాన్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం. సో నువ్వు అచీవ్ చేయాలనుకుంటున్నటువంటి గేట్ స్కోర్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ ఎగ్జామ్స్ కానివ్వండి, వీటన్నిటికి సాయి మీద కోచింగ్ సెంటర్ తరఫున మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా చేయడానికి సాయి మీద కోచింగ్ సెంటర్, సాయి మీద మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. కాబట్టి సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఫ్యూచర్ లో ఇప్పుడు 4th ర్యాంక్ సాధించింది కదా, భవిష్యత్తులో కమింగ్ అప్కమింగ్ ఎగ్జామ్స్ లో ఇంకా ఎంతకన్నా బెటర్ ర్యాంక్ సాధించి మీ పేరెంట్స్ కి అదే విధంగా మీరు ఉంటున్నటువంటి మీ విలేజ్ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా సాయి మీద కోచింగ్ సెంటర్ తరఫున కోరుకుంటున్నాను. ఇది సివిల్ డిపార్ట్మెంట్ స్టేట్ 4th ర్యాంకర్ చెప్తున్నటువంటి మాటలు. దీన్ని తీసుకుంటున్న దీన్ని వింటున్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ సెట్ 2024 కి మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇలా ఇంటర్వ్యూ చెప్పాలి అని అనుకుంటే సో ప్రతి సబ్జెక్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అన్ని కూడా కష్టపడి పెట్టే ఎగ్జామ్లు అన్నింటిని కూడా ప్రాపర్ గా మనం ప్లాన్ చేసుకున్నాము అని అంటే సో ఇది ఖచ్చితంగా మీకు కూడా సాధ్యమవుతుంది. సో మరొక ఇంటర్వ్యూలో మళ్ళా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ షణ్ముఖం, సాయి మీద కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా